దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఇక అంతే ఏళ్ళు తరబడి సమయం అంతకు మించి ప్రతిరోజు కష్టం ఆ కష్టానికి తగిన ఫలితం ఇది ఆయనతో పనిచేసిన నటీనటులు చెప్పిన మాట షూటింగ్ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గరు జక్కన్న తాను అనుకున్న అవుట్పుట్ వచ్చేంత వరకు నటీనటులను కానీ టెక్నీషియన్స్ కానీ అస్సలు వదలరు సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్ షూటింగ్ సంగతులు రాజమౌళిపై ఆయన వారియర్ రమ ఫీలింగ్స్ చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మార్చి ఇరవై ఐదో తేదీన త్రిపుల్ ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన రాజమౌళి తన హీరోలిద్దరూ ఎన్టీఆర్ రామ్ చరణ్లతో కలిసి పలు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు అయితే ఈ ప్రమోషన్లో మరో టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావు కూడా భాగమే ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు ఇందులో ఎన్టీఆర్ చెప్పిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి షూటింగ్ చేసి చేసి ఎంత అలసిపోయి ఉన్నా కూడా రాజమౌళి వదిలేవారు కాదంటూ ఎన్టీఆర్ ఓపెన్ అయ్యారు రాజమౌళి చేతిలో లిగిపోతుంటే ఆ బాధను ఆయన భార్య రమతో చెప్పుకునే చెప్పుకునేవాళ్లమని ఆవిడేమో ఆయనకు పిచ్చి పెరిగిపోయింది నాన్న త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే బంగారం వెల్లరా బండ ఆ పిచ్చోడి దగ్గరకు పో అని చెప్పేదని ఎన్టీఆర్ అన్నారు రమా చెప్పిన ఆ మాటతో ఆశ్చర్యపోయేవాళ్లమని తెలిపారు ఆవిడే కాదు కీరవాణి సహా త్రిపుల్ ఆర్ యూనిట్ అంతా అదే మాట అనేవారని చెప్పారు ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఇరవై డ్రాప్లో గ్రాండ్గా రాబోతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు ఆలియా భట్ ఓలివియా మోరెస్ హీరోయిన్లుగా నటించారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగాన్ తమిళనటుడు సముద్రకని సీనియర్ హీరోయిన్ స్త్రీయ ముఖ్య పాత్రలు పోషించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు